हाय फ्रेंड्स वेलकम टू माय चैनल पद्नालुगु अक्टोबर 2020 सब्जेक्ट 10th क्लास एग्जाम जो क्वेश्चन मार्क एंदुकंटे करोना वल्ल इप्पटिके 4-5 नेलल नष्टपोवडं जरिगिंदि అందువల్ల డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ సంవత్సరం పరీక్షలు జరుగుతాయా అసలు ఈ సంవత్సరాన్ని క్యాన్సిల్ చేస్తారా లేకపోతే సెలవుల్లో కూడా నిర్వహిస్తారా అసలు ఈ సంవత్సరమే మాకు సంవత్సరం వేస్ట్ అయిపోతుందా ఇలా పరిపరి విధాలుగా విద్యార్థులు ఆలోచిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ఉన్నారు అయితే నాకు తెలిసిన విషయం ప్రకారం సమాచారం మేరకు ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ఈ మధ్య చాలా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎంసెట్ జరిపారు తర్వాత గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ జరిపారు వాళ్ళు కూడా లక్షల్లో వేలల్లో రాశారు కాబట్టి ఇబ్బంది లేదు మరొక విషయం ఏంటంటే ఇంతకుముందు కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్నింది ఇప్పుడు అది రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది ఈరోజు చూసినట్లయితే గత 24 గంటల్లో ఐ థింక్ 3000 చిల్లర కేసులు నమోదయ్యాయి కాబట్టి రాను రాను ఈ కరోనా వ్యాధి తగ్గుతూ వస్తుంది కాబట్టి మేబీ గవర్నమెంట్ కూడా నవంబర్ 2 నుంచి క్లాసులు బిగిన్ చేయాలని అనుకుంటుంది ఆ విధంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా వెల్లడించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా డౌట్లు పెట్టుకోవద్దు ఖచ్చితంగా పరీక్షలు జరుగుతాయి అంతేకాకుండా ఆన్లైన్ క్లాసులు ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈ విషయంలో తల్లిదండ్రులు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు 10వ తరగతి పాస్ అవ్వాలి ఖచ్చితంగా పాస్ అయితేనే ఇంటర్మీడియట్ చేరగలరు మీరు నెగ్లెక్ట్ చేసి పిల్లలు వదిలేస్తే పిల్లల్ని మీరు ఆ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది 10వ ముఖ్యంగా 10వ తరగతి విషయాలు విద్యార్థుల విషయం కోసం నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఈ మధ్య ఎక్కువ తల్లిదండ్రులు మొబైల్స్ కొనివ్వడం జరిగింది ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా జరిగే ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వడానికి వాళ్ళు కొనివ్వడం జరిగింది తల్లిదండ్రులు ఎంతో కష్టంతో పాపం కొంతమంది అయితే వస్తువులు కుదవబెట్టి పనులు పోయి ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక మొబైల్ తీసుకొచ్చి వాళ్ళ బిడ్డకి ఇచ్చారు వాళ్ళ బిడ్డ భవిష్యత్తు కోసం అయితే ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ గేమ్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారు పబ్జీ గేమ్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారు ఈ వయసులోనే అలా అడిక్ట్ అయిపోతే గేమ్స్కి చదువు మీద కాన్సంట్రేషన్ చేయరండి కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు మీ పిల్లల వైపు ఖచ్చితంగా మీరు శ్రద్ధ వహించాల్సిందే ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి దూరదర్శన్లో సప్తగిరి ఛానల్లో 10th క్లాస్ వాళ్ళకి మరి 2 గంటల నుంచి 3 గంటల వరకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని ఆ టైానికి టీవీల ముందనే కూర్చోబెట్టండి ఎందుకంటే ఈ రోజుల్లో టీవీ లేనోళ్ళు లేరండి ప్రతి ఒక్కరికి టీవీ ఉంది అది కలరా బ్లాక్ అండ్ వైటా అది సమస్య కాదు కాబట్టి మీ పిల్లల్ని మీ టీవీ దగ్గర ఏం బాబు ఈరోజు మీ క్లాస్ ఉందా ఎన్ని గంటలకు ఉంది ఏ సబ్జెక్ట్ ఉంది ఇది కాస్త రోజు మీరు ఒక 2 రోజులు కనుక మీరు లేదా ఒక వారం రోజుల పాటు మీరు మీ బిడ్డల్ని కాస్త ఎత్తరిస్తా కనుకుంటే ఖచ్చితంగా మా డాడీ లేకపోతే మా మమ్మీని అడుగుతుంది అనే భయం అన్న కొంచెం అని వస్తుంది వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళు బయట వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు మొబైల్ తీసి ఇంట్లో పెట్టుకోండి అయితే ఇంతకుముందు సంవత్సరం లేదా అంతకుముందు సంవత్సరం 10వ తరగతి పరీక్షలు మాక్సిమం మార్కులు జరుగుతాయి ఏప్రిల్లో స్పాట్ వ్యాలేషన్ జరుగుతుంది ఏప్రిల్ లాస్ట్ వీక్లో రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం కరోనా వలన సమయం అంతా కూడా వృధా అయిపోయింది అందువల్ల ఈ సంవత్సరం మేబీ ఏప్రిల్ లాస్ట్లో ఎగ్జామ్స్ పెట్టవచ్చు ఎందుకంటే అప్పుడు టైం ఉంటుంది కాబట్టి 4 నెలలు టైం ఉంటుంది మరొక విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా అధికారుల్ని ఆదేశించింది ఎంత సబ్జెక్ట్ ఎంత తగ్గించాలి ఎంత కోత విధించాలి అంటే నాకు తెలిసిన అంతవరకు 50% సబ్జెక్టులో 50% పోర్షన్ తగ్గిస్తారనేది ఒక విషయం బయట రూమర్ అనేది ఒకటి వచ్చింది మరి ఎంతవరకు అనేది మనం వెయిట్ చేయాలి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందో ఆ నిర్ణయం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి ఆ తర్వాత ఖచ్చితంగా క్లాసులు అయితే జరుగుతాయండి
ఎందుకంటే ఒక ప్రభుత్వం విద్య మీద వైద్యం మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసింది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతకుముందు చూస్తే అసలు దౌర్భాగ్యంగా ఉండేది మాకే బాధేసేది అయితే ఈ రోజు నాడు నేడు ప్రోగ్రామ్ లో కార్పొరేట్ స్కూల్ కంటే కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది కోటాను కోట్లు వెచ్చించి పాఠశాలల్ని ఒక కొత్త రూపురేఖను తీసుకురావడం జరిగింది అది కొన్ని ఇంకా కొన్ని స్కూల్స్ ఇన్కంప్లీట్ గా ఉన్నాయి అట్లని కంప్లీట్ చేయమని అధికారులు కూడా ఆ సంబంధిత హెడ్ మాస్టర్ని ఆదేశించడం జరిగింది కాబట్టి అవి కూడా తొందరగా అయిపోతాయి ఇంకా సెకండ్ ఫేజ్ లో కూడా మళ్ళా నాడు నేడు కార్యక్రమాల భాగంగా కొన్ని స్కూల్స్ ని సెలెక్ట్ చేస్తారు వాళ్ళకు కూడా నిధుల్ని కేటాయించడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా అందరూ తల్లిదండ్రులకు నేను చేసే విన్నపం ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి మీరు మీ పిల్లల్ని జాగ్రత్త పరుచుకొని చదివించుకునేదానికి ప్రయత్నం చేయండి బాగా చదివితే మంచి గ్రేడ్ వస్తుంది మంచి గ్రేడ్ వస్తే నీకు మంచి కాలేజీ సీట్ వస్తుంది మన ప్రభుత్వ పాఠశాల సక్రమంగా జరుగుతున్నాయి ఉపాధ్యాయులు సక్రమంగా మరి పాఠాలు బోధిస్తున్నారు అందులో ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది ఇప్పుడు 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ ఉంది అందరూ కూడా పోటాపోటీగా చెప్తున్నారండి అందరూ ట్రైన్ టీచర్స్ ఎవరు కూడా తక్కువ కాదు ప్రతి టీచర్ కూడా కాంపిటేటివ్గా ఒకరికొకరికి పోటీ తత్వంతో క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా మీ పిల్లల్ని చదివించండి మంచి మార్కులు తెచ్చుకునేదానికి 10th క్లాసులో మంచి గ్రేడ్ తెచ్చుకునేదానికి ప్రయత్నం మీ వంతుగా చేయండి విద్యార్థులందరూ కూడా నేను చెప్పడం ఏంటంటే మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక సబ్జెక్ట్కి కేటాయించండి ఎందుకంటే మీరు ఉండేది ఎండలకాడే కాబట్టి కేటాయించండి లేదా ఒక 2-3 గంటలు కేటాయించుకుని అన్ని సబ్జెక్టులు ఒకసారి చూసుకుంటే మీకు రేపు పరీక్షలప్పుడు రాయడానికి సులభతరంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మరి చూసుకోండి మంచి మార్కులు తెచ్చుకునే దానికి ప్రయత్నం చేయండి అందరికీ నమస్కారాలు సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాను జై హింద్.